దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విక్రయాలు ప్రారంభమైన తిరుమల శ్రీనివాసుని లడ్డు ప్రసాదం ఇక మీదట దుర్గమ్మ వెలసిన బెజవాడ నగరంలో విక్రయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. తిరుమల సందర్శనం చేసి స్వామిని దర్శించలేని భక్తులు బెజవాడలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి దర్శిస్తుంటారు. అటువంటి వారు స్వామివారి ప్రసాదం రుచి చూడలేకపోతున్నామనే కలత చెందేవారు. అందుకే వారి కోసం ఇక మీదట ప్రతి నెల రెండవ శనివారం ఇక్కడ లడ్డూ ప్రసాదం విక్రయిస్తారు. విజయవాడలో భక్తులకి ప్రతి భక్తులకి 2 లడ్డూలు చొప్పున ఒక్కొక్క లడ్డూ 20 రూపాయలు శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ ప్రసాదాలు విక్రయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ భక్తులు కూడా చాలా క్రమశిక్షణతో వచ్చి శ్రీవారి ప్రసాదాలను తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక్కో లడ్డూ 25 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 2 లడ్డూలు మాత్రమే అందజేస్తారు. టీటీడీ ఇందుకోసం ప్రతి నెల 5,000 లడ్డూలను విజయవాడకు పంపిస్తుంది. కడప నగరం